हाई వ్యూవర్స్ వ్యూవర్స్ మీ నా వీడియోస్ ని youtube.com/afistime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ నా లేటెస్ట్ అప్డేట్స్ ని మెయిల్ లో పొందొచ్చు. అంతే కాకుండా timecomputer.in అనే వెబ్‌సైట్ ద్వారా కూడా మీ నా వీడియోస్ ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం లాస్ట్ లెసన్ లో సెలక్షన్ గురించి నేర్చుకున్నాం కదా, ఈ లెసన్ లో చూడండి యూనిట్స్ గురించి నేర్చుకుందాం. యూనిట్స్ అండ్ యూసిఎస్ ఐకాన్ ని ఎట్లా లాక్ చేయాలో నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా ఈ లైన్ డ్రా చేశాను కానీ లైన్ అనేది ఏంటి అంటే ఏంటి అంటే నా ఉద్దేశం ఇది ఫీట్లలో ఉందా, ఇంచులలో ఉందా, సెంటీమీటర్లలో ఉందా, మిల్లీమీటర్లలో ఉందా తెలియదు కదా మనకు కూడా. అంటే చూడండి, ఆటోకాడ్లో నేను ఒక లైన్ రాయమంటే మీరు ఏదో ఒక లైన్ తీసేసుకొని డ్రా చేసుకొని ఒక 5 ఫీట్స్ లైన్ రాయమంటే ఒక లైన్ రాసేసి ఇదే 5 ఫీట్స్ లైన్ అంటే కుదరదు. మీరు అందాజాతోటి అంటే ఏదో గెస్ చేసేసుకుంటూ డ్రా చేయడం అంటే కుదరదు. దానికోసం ఆటోకాడ్ అవసరం లేదు, పెయింటే సరిపోద్ది అంతే కదా. మరి మన ఆటోకాడ్లో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పాను మీకు, పర్ఫెక్షన్ తోటి వర్క్ చేస్తేనే పర్ఫెక్షన్ తోటి వర్క్ చేస్తారు ఆటోకాడ్లో అని చెప్పాను. ఓకేనా? అయితే మరి మనం ఎలా ఈ యూనిట్స్ని సెట్ చేసుకోవాలి అని అంటే చూడండి, ఇక్కడ మనకు ఫార్మాట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు యూనిట్స్ ఉంటాయి. ఈ యూనిట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మామూలుగా మనము ఏం యూనిట్స్ సెట్ చేయకముందు అవి డిఫాల్ట్గా ఎలా ఉంటాయి అంటే డెసిమల్స్లలో ఉంటాయి అన్నట్టు. ఓకేనా? అంటే ఇంచెస్లలో ఉంటాయి అన్నట్టు, ఫీట్స్లలో ఉండదు, ఇంచెస్లలో ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం అన్నీ ఇప్పుడు ఒక బిల్డింగ్ డ్రా చేయాలనుకోండి, ఒక బిల్డింగ్ సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ గీయాలి అంటే ఇప్పుడు మనం అందులో ఉండేవి ఏంటి అంటే ఫీట్స్లలో ఉంటాయి. ప్రతిసారి ఇప్పుడు చూడండి, మనకి యాక్చువల్లీ 12 inches = 1 feet, ప్రతిసారి అట్లా 12 inches తీసుకొని చేయలేము కదా. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యూనిట్ సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ యూనిట్స్ అనేటివి ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇందులోకి వెళ్ళేసి మనము ఇంజనీరింగ్లోకి వెళ్ళేస్తాం. ఇంజనీరింగ్లో ఇక్కడ ఉంటాయి, మీకు చాలా ఉంటాయి చూడండి, డెసిమల్స్ ఉన్నాయి, ఆర్కిటెక్చర్ ఉన్నాయి, తర్వాత వచ్చేసి సైంటిఫిక్ ఉన్నాయి. ఓకేనా? అట్లా కాకుండా మీరు దీనిలో సింపుల్గా ఏం తీసుకుంటారంటే ఇంజనీరింగ్ తీసుకోండి. ఓకేనా? ఇది వచ్చేసి ప్రెసిషన్లోకి వచ్చేసి ఫిట్స్ అండ్ ఇంచెస్. మీకు ఫీట్స్ అండ్ ఇంచెస్కి సింబల్ తెలుసుంటుందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కింద నేను చూపిస్తాను, లేదా మనం వర్డ్ ఓపెన్ చేసి వర్డ్లో చూద్దాం. చూడండి, ఇక్కడ నేను ఇది వచ్చేసి ఫీట్ సింబల్. ఇప్పుడు నేను 2 feet టైప్ చేయాలనుకోండి, ఏం చేస్తానంటే సింపుల్గా ఇక్కడ 2 టైప్ చేసుకున్న తర్వాత ఇట్లా ఒక సింగిల్ కోలన్, సింగిల్ ఇచ్చేస్తే, సింగిల్ ఇంటర్మీడియట్ కామా ఇచ్చేస్తే దాన్ని ఏమంటామంటే ఫీట్స్ అంటాం అన్నట్టు. ఇప్పుడు ఇదేమో 2 feet అన్నట్టు. ఇక్కడ పక్కకు వచ్చేసి ఇప్పుడు 2 feet 4 inches చేయాలంటే ఇది 4 inch అన్నట్టు, 2 feet 4 inches అని దీన్ని అంటాం అన్నట్టు. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన సెట్టింగ్స్ మనకు ఎక్కడ ఉంటాయి అంటే నేను ఏమని చెప్తున్నాను, వ్యూలోకి వెళ్ళేసి, సారీ, ఫార్మాట్లోకి వెళ్ళేసి యూనిట్స్లోకి వెళ్తాం. యూనిట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి ఫీట్స్ అండ్ ఇంచెస్లలో పెట్టుకోవాలన్నట్టు. ఇది పెట్టేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకు, సారీ, ఇంజనీరింగ్ కదా, ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్ ఫస్ట్. ఇది ఫీట్స్ ఇంచెస్. ఇందులో ఏంటంటే డెసిమల్ పాయింట్స్ ఎన్ని ఉండాలి అనే దానికోసం మీకు కింద ఉన్నాయి. మీరు ఎన్ని డెసిమల్స్ పాయింట్ కావాలంటే అన్ని డెసిమల్ పాయింట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ తీసుకున్నాను నేను. ఓకేనా? తీసుకొని ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మీకు అదేంటంటే ఫీట్స్ అండ్ ఇంచెస్లోకి కన్వర్ట్ అయిపోద్ది. ఇదేంటంటే మనం ఇన్పుట్ ఇవ్వడానికి, అలా కాకుండా అవుట్పుట్లో మనకు అవుట్పుట్ కూడా సేమ్ అదే చూపించాలనుకోండి. అంటే ఇదేంటంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం, అవుట్పుట్ కూడా మనకు అదే చూపించాలి అంటే మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఇందులోనే ఇంతకుముందు మనం ఏం చేసామంటే యూనిట్ సెట్ చేసాం, తర్వాత వచ్చేసి డైమెన్షన్స్ అని ఉంటాయి. ఈ డైమెన్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇది అవుట్పుట్ చూపించడానికి మనకు. ఓకే, ఇందులోకి వెళ్ళేసి మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్రైమరీ యూనిట్స్ అని ఉంటుంది. ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారంటే ఇంజనీరింగ్ అని పెట్టేసుకొని సేమ్ దీన్ని కూడా ఫీట్స్ అండ్ ఇంచెస్లో పెట్టుకోవాలి. అక్కడ మనం ఫీట్స్ అండ్ ఇంచెస్లో పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి డెసిమల్స్లో పెట్టేసుకుంటే మనకు తేడాలు వస్తాయి. ఓకేనా? అలా కాకుండా మనం అక్కడ ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్ పెట్టుకుంటే ఇక్కడ కూడా ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్ పెట్టేసుకుంటే ఇవ్వండి మనకు ఫీట్స్ అండ్ ఇంచెస్లోకి వచ్చేసింది. ఓకే, డెసిమల్స్ పెట్టుకుంటే ఇది డీయాక్టివేట్ అయిపోయింది. ఓకే, మనకు ఇంజనీరింగ్ అండ్ ఫీట్స్ అండ్ ఇంచెస్ కావాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? చూడండి వ్యూవర్స్, చాలా తొందరగా వర్క్ చేయాలి ఆటోకాడ్లో. ప్రతిసారి దీనిలోకి వెళ్ళేసి మీరు ఇందులోకి వెళ్ళి చేయడం కంటే నేను షార్ట్కట్కి చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దానికోసం మీరు చూడండి, డైమెన్షన్స్ సెట్ చేయడానికి ఏం చేస్తారంటే డీ ప్రెస్ చేయండి, కీబోర్డ్లో డీ ప్రెస్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ డైమెన్షన్ సంబంధించి వస్తుంది. యూనిట్స్ రావాలంటేనేమో యూఎన్ ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే యూనిట్స్ వస్తాయి. ఓకేనా? ఇదేమో ఇన్పుట్ ఇవ్వడానికి, అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ చేస్తామన్నట్టు. ఓకేనా? ఇన్పుట్ అవుట్పుట్ కోసం యూజ్ చేస్తాం. సరే, ఇక్కడ మన అవుట్పుట్ కోసం ఏం యూజ్ చేస్తామంటే ఏమని చెప్పాను నేను, ఇంజనీరింగ్ ఫీట్స్ అండ్ ఇంచెస్. ఓకే, తర్వాత డైమెన్షన్స్, డైమెన్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మోడిఫైలోకి వెళ్ళేసి ఏం పెట్టుకోవాలన్నా ప్రైమరీ యూనిట్స్లో ఇంజనీరింగ్, ఇది వచ్చేసి ఫీట్స్ అండ్ ఇంచెస్ పెట్టేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏంటంటే ఇదంతా
ఎట్లా అయింది అంటే ఫీట్స్ అండ్ ఇంచెస్లోకి కన్వర్ట్ అయిపోయినాయి మన డైమెన్షన్స్, మన మెజర్మెంట్స్. ఇప్పుడు చూడండి, నేను ఒక లైన్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేసేసుకొని ఒక 5 feet లైన్ నాకు కావాలంటే 5 అని ఇచ్చేసి ఫీట్కి ఏంటి సింబల్ కింద ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఓకేనా 5 ఒక లైన్ రాయేసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయలేను నేను, క్లిక్ చేయకుండా 5 ఇచ్చేసి పక్కకు ఫీట్ సింబల్ ఇచ్చాను. చూడండి ఇక్కడ కింద చూడండి, ఇక్కడ ఇక్కడ చూడండి ఓకేనా, 5 feet ఇవ్వాలి అంటే 5 feet సింబల్ ఇదే కదా సింగిల్ది, ఇచ్చేసి ఎంటర్ప్రెస్ చేసి చూడండి నాకు ఇది 5 feet వచ్చేస్తుంది. ఓకేనా వచ్చింది. వచ్చిన తర్వాత నేను మీకు చెప్పాను ఏంటిది ఇది 5 feet అంటే మీరు నమ్ముతారా? అలా నమ్మితే చెప్పాను కదా, అంటే దీన్ని మనం 5 feet అవునో కాదో మనం కరెక్ట్గా తెలియాలి అంటే ఏం చేస్తారంటే ఇవి ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఎక్కడైనా రైట్ క్లిక్ ఇవ్వండి, ఈ ఖాళీ స్పేస్లో ఎక్కడైనా ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ సారీ ఇక్కడ ఈ టూల్ బార్స్ మీద ఎక్కడైనా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీకు ఒక టూల్ బార్ ఉంటుంది. ఏం టూల్ బార్ అంటే డైమెన్షన్స్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ డైమెన్షన్ టూల్ బార్ వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని తీసుకొచ్చేసి కింద ఇక్కడ ఫిట్ చేసుకోండి, ఎక్కడైనా మీ ఇష్టం, మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి. నేను కింద పెట్టుకున్నాను, నాకు ఇక్కడ నచ్చింది నేను ఇక్కడ పెట్టుకున్నాను. మీకు లెఫ్ట్ సైడ్ నచ్చితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. తర్వాత దీన్ని ఏమొచ్చేసి లీనియర్ డైమెన్షన్ అంటాం, ఇది లీనియర్ డైమెన్షన్ టూల్. ఇది తీసుకున్న తర్వాత దీనికి ఒక పాయింట్ ఇచ్చేసాను, తర్వాత వచ్చేసి ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చేసాను, క్లిక్ చేశాను. క్లిక్ చేసేసుకొని చెప్తాను దీని గురించి మీకు. ఫస్ట్ అయితే ఇదినండి, అది నీకు 5 feet ఉన్నదో లేదో చూపించడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను చేసేటివన్నీ తర్వాత చూపిస్తాను. చూడండి ఇక్కడ నాకు ఎన్ని ఫీట్స్ వచ్చింది, 5 feet, అంటే నేను మీకు చెప్పింది కరెక్టే అన్నట్టు. చూడండి 10 feet ట్రై చేసి చూద్దాం. ఇక్కడ క్లిక్ చేసుకొని ఒక క్లిక్ చేయండి, క్లిక్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో క్లిక్ ఇవ్వకండి, డైరెక్ట్ 10 feet అని ఇచ్చేసి ఎంటర్ అయినా ప్రెస్ చేయండి, కీబోర్డ్లో స్పేస్ అయినా ప్రెస్ చేయండి. నేను స్పేస్ ప్రెస్ చేస్తాను, స్పేస్ ప్రెస్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్పేస్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి చూడండి నాకు ఇది 10 feet లైన్ లేదో ఉందో లేదో నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే కన్ఫర్మ్ చేసేసుకుంటున్నాను మీకు చూపించడానికి. చూడండి 10 feet వచ్చిందా, ఇది పక్కకున్న సింబల్ ఫీట్ సింబల్ ఓకేనా. ఇలా నేను ఫీట్స్లలో కూడా వచ్చింది అని చూపించడానికి ఈ సింబల్ అన్నట్టు ఓకేనా. అలా మనం ఏంటంటే ఈ యూనిట్స్ని సెట్ చేసుకోవడం ద్వారా అలా చేసేసుకోవచ్చు. తర్వాత చూడండి నేనేమన్నా చేస్తూ ఉంటే మాటికి ముందు నాకు యూసీఎస్ ఐకాన్, యూనివర్సల్ కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పాను కదా ఓకే. ఇప్పుడు అండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను, డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ తీసేసుకొచ్చుకున్నాను, డ్రా చేసుకున్నాను మళ్ళీ ఒక లైన్ డ్రా చేశాను, మళ్ళీ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత నేను ఎప్పుడైనా చేస్తూ ఉంటే నాకు యూసీఎస్ ఐకాన్ అనేది ప్రతిసారి నాకు మధ్యలోకి వచ్చేస్తుంది. ఇది నాకు ఊకే మాటికి మధ్యలోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ డిస్ప్లేలో యూసీఎస్ ఐకాన్లో దీన్ని ఒరిజిన్ని క్లిక్ చేయండి. ఈ ఒరిజిన్ని తీసేస్తే ఇది ఎప్పటికీ మీకు ఇక్కడే ఉంటుంది. చూడండి నేను ఇప్పుడు ఏం డ్రా చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అక్కడికి పక్కకి ఇటు ఇక్కడ మూలకే ఉంటుంది కానీ ఇటు సైడ్ రాదు ఓకేనా. అట్లా దీన్ని మనం ఇక్కడ లాక్ చేసి పెట్టేయాలి అంటే ఏం చేయాలి, వ్యూలోకి వెళ్ళేసి డిస్ప్లేలోకి వెళ్ళేసి యూసీఎస్ ఐకాన్లో దాన్ని ఒరిజిన్ చేయాలి ఓకే. ఈ లెసన్లో మనం ఏం నేర్చుకున్నాం, యూనిట్స్ ఎట్లా సెట్ చేయాలి, తర్వాత వచ్చేసి డైమెన్షన్ టూల్ బార్ ఎలా తేవాలి, తర్వాత వచ్చేసి యూసీఎస్ ఐకాన్ని ఎలా లాక్ చేయాలో నేర్చుకున్నాం. ముందు లెసన్స్లలో ఇంకా నేర్చుకుందాం.